ఇప్పుడు ఫస్ట్ ఒక్క విషయం ఆలోచించవలసింది ఏముందంటే టిఆర్ఎస్ పార్టీ దేని మీద వచ్చింది ఉద్యమం ఉద్యమం ద్వారా వచ్చింది నీళ్ళు నిధులు నియామకాలు అని వచ్చింది ఈరోజు ఎవరు అనుభవిస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ నుంచి దగా చేసుకుంటూ వస్తున్న పార్టీ ఏదన్నా ఉన్నదంటే టిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈరోజు ఉద్యమంలా పాల్గొన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అనుభవించే వాళ్ళు ఎవరు ఉన్నారు ఆడికెంచి ఈరోజు వరకు నిన్నటి వరకు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారు చామినారు పోయి అమ్మవారిని దర్శనం చేసుకుంటాందుకు పోతే ఏమన్నాడు కేటీఆర్ నిన్న నీకు వేరే గుళ్ళు ఏవి లేవా పాత బస్సుకే ఎందుకు పోయినవు అని చెప్పేసి అంటుండు అంటున్నాడు అంటే ఈరోజు ఎంఐఎం పార్టీకి ఒక విధంగా సపోర్ట్ లేదా ఈరోజు మేయర్ ఇస్తే అసలు గుడికినా ఓనియాడు కదా ఇప్పుడు ఎంఐఎం పార్టీకి మేయర్ అభ్యర్థి ప్రకటించిండు అనుకో రేపు అదే అంటున్నారు అంతా తండ్రి తండ్రి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు మాకు పొత్తు లేదు ఎంఐఎం తోటి అంటాడు కొడుకు ఏం చెప్తుడు ఎంఐఎం తోటి పొత్తు ఉంది అండర్స్టాండింగ్ ఉంది అని చెప్తుండు ఇంట్లో ఎవరు చూట మాట్లాడుతున్నారు ప్రజలని పిచ్చోలం చేస్తుండు తెలంగాణ ఉద్యమ సమయంలో నుంచి ఈరోజు నిన్నటి వరకు ఇవాళ యాడ్స్ ఏంటండి ఇవాళ ఏం నగరం ఇది ఇంత మహానగరం అని చెప్పేసి చెప్తున్నావు ఒక్క వర్షానికి ఆగం ఆగం అయిపోయింది ఎప్పుడో వందేళ్ల కింద వచ్చిన వరద ఈ రోజు వరకు దానికి పరిపాలకులు ఆ వరద వస్తే ఎట్లా బయటికి పంపించాలి నీరు అనేది చేయలేదు ఈరోజు వరకు నువ్వు ఈ రోజు వరకు అట్లనే ఉన్నదంటే మీరు కరెక్ట్ చేసిరంటే ఇంత వరద రాకపోతుండే ఒరిజినల్గా వచ్చింది సరే దానికి ఏమన్నా మీరు పరిష్కారం చూపిస్తుర్రా ఈరోజు ఇందులో ఆలోచించవలసింది ఇంకో ఇంకో విషయము కేసీఆర్ గారు వరద వచ్చిన తర్వాత మూడు విడతలు చెప్పిండు ఒకటి తాత్కాలికంగా పదివేల రూపాయలు ఇస్తున్నాము యాభై వేల రూపాయలు కొద్దిగా ఏమన్నా సామాను ఏమన్నా పోతే అది ఇస్తున్నాము అని చెప్పేసి రెండోది చెప్పిండు మూడోది పూర్తిగా ఏదన్నా టీవీ ఫ్రిడ్జ్ ఏమన్నా అట్లాంటివి పోతే లక్ష రూపాయలు ఇస్తాము అని చెప్పారు ఈ పదివేలతోటి ఆయన చదువుకుంటుండు పది వేలు ఇస్తేందుకే ఆయన చదువుకుండు కానీ యాభై వేల వాళ్ళు వాళ్ళు అరవై వాళ్ళు లేరా ఎంతమందిని గుర్తించరు హైత్నాడు డివిజన్లో బంజారా కాలనీ కానీ లేబర్ కాలనీ కానీ నరసింహారావు నాగర్ కాలనీ కానీ ఇన్ని కాలనీలలో డివిజన్ డివిజన్లనే చూడండి ఎంతమందిని గుర్తించారు మీరు హైదరాబాద్ మొత్తం కాదు ఇప్పుడు ఇదే అడుగుతున్నాను హైత్నా డివిజన్ది ఏం గుర్తించరు కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుకున్నారు అది పూర్తి స్థాయిగా నిజంగా లబ్ధిదారులకు వెళ్ళలేదు కేసీఆర్ ఆ రోజు నుంచి ఆరేళ్ళ నుంచి ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిండు మన రేషన్ కార్డులు అన్ని ఇచ్చిండా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే డబల్ బెడ్రూమ్లు అన్నాడు అదని ఇచ్చిండా పబ్లిక్ అయితే ఇప్పటి వరకు యువత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు ఏమన్నా ఇచ్చిండా అది ఇవ్వలేదు నిరుద్యోగులు ఆ రోజు ఎంతమంది అంతకు మూడింతాల్లో ఎక్కువ పెరిగిరు నువ్వు ఏమి ఉపాధి చూపించడం ఏమన్నా చూపించడా ఏదీ లేదు దగా చేసుకుంటా నీకు జిందాబాద్ కొట్టేటోళ్ళని తీసుకొచ్చి పక్కకు పెట్టినావు ఆ రోజు ఉద్యమ సమయం నుండి ప్రాణాలు అర్పించి ఎంతమంది అయితే ఆత్మ బలిదానాలు చేసుకున్న పన్నెండు వందల పైచులకు విద్యార్థులే కానీ యువకులే కానీ తెలంగాణ మీద ఉన్న ప్రేమతోటి ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలను ఈ రోజు వరకు ఆదుకున్న పాపన పోలేదు చింతమాడకల పుట్టినా అని చెప్పేసి ఇంటికి పది లక్షలు ఇచ్చినావు అదే వీళ్ళకి ఇవ్వచ్చు కదా ఆడికెంచి దగానే చేసుకుంటూ వస్తున్నావు ఏం చేసినావు ఈరోజు శ్రీనివాస్ యాదవే కానీ దానం నాగేంద్ర కానీ ఇట్లాంటి నాయకులు ఆ రోజు తెలంగాణ గురించి ఎంత మాట్లాడినారు రోజు నీ పక్కన పెట్టుకున్నావు స్వామిగౌడ్ అట్లాంటి వాళ్ళు ఉద్యమాలు చేయలేదా వాళ్ళకి ఏం ప్రాధాన్యత ఇస్తున్నావు ఆ రోజు ఎట్లున్నావు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ గురించి ఏదైనా మాట్లాడితే ఉద్యమ ద్రోహి తెలంగాణ ద్రోహి అని చిత్రీకరించినావు రోజు ఏదైనా మిమ్మల్ని అడగాలంటే ఒక నిజాం నవాబు ఎట్లనైతే పదిహేను రోజుల నుంచి నెల రోజులు వస్తుండేనంట నేనైతే చూడలేదు అట్లా అంట నేను ఒక్కసారి వచ్చేసి ఇట్లా చెయ్యూపి నేను అది చేస్తా అని చెప్పేసి అట్లా అంటే రాచరికము ఈ ఈరోజు వస్తున్నాయి ఆయన ఆత్మహీన నీ శరీరంలో ఏమన్నా ఉందేమో అనుకుంటున్నా నేను కేసీఆర్ నిజ స్వరూపం బయటపడ్డది ఒరిజినల్గా కేసీఆర్ కేటీఆర్ నిజ స్వరూపాలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళది నిజ స్వరూపం అనేది అలా జనాలకు తెలిసింది ఫస్ట్ సారి గెలిచినవు ఏమన్నా చేస్తావేమో అని చెప్పేసి అనుకోరు సరే ఏమన్నా మధ్యలో ఆగిపోతాయి కదా అని చెప్పేసి రెండోసారి అవకాశం ఇచ్చారు ఏదన్నా అభివృద్ధి చేస్తావేమో అని చెప్పేసి రెండోసారి అవకాశం ఇచ్చిండు రెండోసారి ఇచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు మొత్తం పూర్తిగా నిజాం నవాబు లేక మారిపోయిండు ఎంఐఎంకు స్టీరింగ్ ఇస్తాడు ఈయన కాలి కూర్చుంటాడు హైదరాబాదులో ఎంఐఎం కాదని నువ్వేమన్నా చేస్తున్నావా చేస్తలేవు ఏ పండుగలకు పర్మిషన్లు ఇస్తలేవు ఏమన్నా ఇచ్చే పొజిషన్లో నువ్వు ఉన్నావా మాట్లాడగలుగుతావా నువ్వు కనీసం ఎంఐఎంకు ఆపోజిట్గా పదిహేను నిమిషాలు టైం ఇస్తే హిందువులందరినీ లేకుండా చేస్తాను అని తోటి నువ్వు ఇలా పొత్తు పెట్టుకుంటున్నావు అంటే నాకన్నా హిందూ ఆడు ముందుగాడు ఎవరు లేరు అంటే స్టేట్మెంట్ ఇస్తావు ఖచ్చితంగా ఇప్పుడు నలభై నలభై సీట్లు ఎంఐఎంకు పోటీ చేస్తున్నారు వాళ్ళ పరిధిలో ఆడని ఇన్ఛార్జ్లనే ఇయ్యకపోతీవి నువ్వు ఆడనైతే ఇంచార్జ్లోనే ఇయ్యలేదు టీఆర్ఎస్ పార్టీ ఆడ ఇన్ఛార్జీలను పెట్టలేదు నువ్వు అంతకన్నా రెండు రోజుల ముందు ఏముంది మాది మిత్ర అండర్స్టాండింగ్లో పోటీ చేసుకుంటాము అని చెప్పేసి మీరే కదా చెప్పింది తండ్రి చెప్పిండు కొడుకు ఏమో కాదంటాడు ఇదే మొత్తం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నది మీద అదే ఒక లవన్ అంటే ఒకరు కాదంటారు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాళ ప్రజలు ఒక్క ఒక్క ఎమ్మెల్యే ఉన్నా నలుగురు ఎంపీలున్నా కేసీఆర్ నియంతృత్వాన్ని ఎదిరించాలంటే మాత్రం భారతీయ జనతా పార్టీ బీజేపీ మాత్రమే ఒక్కరు వంద మందితో సమానం అని చెప్పేసి ఆ రోజు నుంచి వస్తున్నారు అమ్ముడు పోని పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు బలంగా అంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులే గెలిచినా ఒక్కరున్నా పది మంది ఉన్నా ఐదు మంది ఉన్నా వాళ్ళు మాత్రము బీ బీజేపీ తరఫునే కేసీఆర్ గారిని ఎదుర్కోగలుగుతారు కానీ ఈ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఇప్పుడు టీడీపీ అయితే లేనేలేదు కాంగ్రెస్కు ఓటేస్తే మోరి దానివల్ల ఉపయోగం లేదు హిందువుల ఐక్యత ఖచ్చితంగా హిందువుల ఐక్యత మనం హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో తిరగాలి అనుకుంటే రేపు పొద్దున భారతీయ జనతా పార్టీకి ఇప్పటి వరకు అవకాశం ఇవ్వలేదు మేయర్గా ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంది నియంతృత్వాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేది రాజాసింగ్ గారు ఇప్పుడు హైదరాబాద్లో ఎదుర్కొంటున్నాడు సేమ్ అట్లనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న నూట యాభై డివిజన్లల్లో పోటీ చేస్తున్నాము ప్రజలు అందరూ పెద్ద మనసు చేసుకొని ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి